అనగనగా వాసు అనే ఒక జాలరుండేవాడు. అతను తన ఊరిలో ఉండే ఒక చెరువులో చేపలు పట్టి పట్టణంలో అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. అతని భార్య పేరేమో మల్లి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవారు, రాజు మరియు రాము. మల్లి, ఏం చేస్తున్నావు? ఇంకేముందండి, వంట చేస్తూ ఉన్నాను. ఏం వంట చేస్తున్నావు? గంజి తప్ప ఏం చేయగలం చెప్పండి. అవును మల్లి, ముందులా రకరకాల వంటలు చేసుకుని తినలేకపోతున్నాం. పిల్లలు కూడా రోజు గంజేనా అని తినకుండా మారం చేస్తున్నారండి. కొంతకాలం ముందు వరకు మన ఊర్లో ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు. అప్పుడు చెరువు చాలా స్వచ్ఛంగా ఉండేది. కానీ మన ఊర్లో ఫ్యాక్టరీలు మొదలైన తర్వాత చెరువు చాలా కలుషితమైపోయింది. చేపలు కూడా బాగా తగ్గిపోయాయి. అందుకే మన వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. ఈ ఫ్యాక్టరీ కాస్త మన ప్రాణాలని తీస్తుంది కదండి. అవును, ఎక్కువ కలుషిత పదార్థాలను విడుదల చేస్తుందని పై అధికారులకు మనం కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుందండి? మనం చేపలు పట్టుకుని జీవించేవాళ్ళం. మనం అలాంటి పెద్దవాళ్లతో పెట్టుకుంటే మనకే నష్టం. అది కూడా నిజమేలేండి. మాటల్లో పడి చెరువు దగ్గరికి వెళ్లడమే మర్చిపోయాను. నేను వెళ్లి చేపలు పట్టుకుని వస్తాను అంటూ వాసు చేపలు పట్టడానికి చెరువుకి వెళ్తాడు. అలా వాసు చేపలు పట్టడం మొదలు పెడతాడు. పొద్దుననగా చెరువు వద్దకు వచ్చాను. సాయంత్రం అవుతుంది, రెండు చేపలు తప్ప ఏమీ దొరకలేదు. ఇక చేసేదేమీ లేదు, వెళ్లి ఈ రెండు చేపల్ని బజార్లో అమ్ముతాను అంటూ వాసు ఆ రెండు చేపల్ని తీసుకుని వెళ్లి బజార్లో అమ్మడానికని వెళ్తాడు. ఏంటి బాబు, ఎంతకిస్తావు ఈ చేపలు? రెండు చేపలు 400 అండి. ఏంటి 400? ఎక్కడి నుండి తెచ్చావేంటి ఇంత వెలగల చేపలు? ఇక్కడేనండి, మా చెరువు దగ్గర. ఏంటి, ఆ మురికి చెరువు నుండి తెచ్చావా? అయ్యో, అది మురికేం కాదండి. చాలు చాలులే, మాకు తెలీదా ఏంటి ఆ చెరువు ఎలాంటిదో? ఈ చేపలు ఎవరు తిన్నా ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతారు. నేను చచ్చిరా ఈ చేపల్ని కొనను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు వాసు. అలానే చాలా సమయం వేచి చూస్తాడు వాసు. కానీ చేపలు కొనడానికి ఎవ్వరూ రారు. పాపం వాసు బాధపడుతూ ఇంటికెళ్తాడు. ఏంటండి, ఏదో బాధగా ఉన్నారు? ఇవాళ పొద్దుటి కష్టపడి చేపలు పడితే అవి అస్సలు అమ్ముడుపోలేదు. అయ్యో, ఎందుకండి? ఆ చేపలు ఎక్కడి నుండి తెచ్చావు అని అందరూ అడుగుతున్నారు. నేనేమో మన ఊరి చెరువు నుండి అని చెప్పాను. అయితే? అంతే, మన ఊరి చెరువు పేరు చెప్పగానే ఎవ్వరూ చేపల్ని కొనలేదు. ఏంటండి మీరు, మన ఊరి చెరువు చేపలు కాదు, ఏదో పెద్ద సముద్రం చేపలని చెప్పి అమ్మేయాల్సింది కదండి. అలా ఎలా అబద్ధం చెప్పి అమ్మమంటావే? అయ్యో, నీకు బొత్తిగా జ్ఞానం లేదండి. చూడండి, ఇంట్లో గంజి చేయడానికి కూడా ఏం లేదు. మీరేదో డబ్బు తెస్తారని నేను పిల్లలు వేచి చూస్తూ ఉన్నాం, మీరేమో ఒట్టి చేతులతో వచ్చారు. అయ్యో, గంజి కూడా లేదా? నాన్న, నువ్వు వచ్చావా? ఏం తెచ్చావు మాకోసం? చెప్పు నాన్న, నాకు చాలా ఆకలేస్తుంది, నువ్వెప్పుడెప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాం. మీ నాన్న ఏమీ తీసుకుని రాలేదురా, ఇవాళ్ళకి మనం పస్తులుండాల్సిందే. పిల్లలు, ఇవాళ్ళకి కాస్త ఓర్చుకోండి. రేపేదో ఒక పని చేసి డబ్బు సంపాదించి మీకేదో ఒకటి తెచ్చిపెడతాను. అలా వాసు పిల్లలకి నచ్చ చెప్పి పడుకోబెడతాడు. కాని అతను మాత్రం బాధపడుతూ తన ఇష్టదైవమైన సాయిబాబా పటం ముందు ఏడుస్తూ, బాబా, నేను నిన్నే నమ్ముకున్నాను. నాకు కష్టకాలం మొదలైంది. ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఎవ్వరూ సహాయం చేయలేరు. నాకు నా కుటుంబానికి దారి చూపించు స్వామి అంటూ సాయిబాబాని వేడుకుంటాడు. సాయిబాబాకి కూడా వాసు బాధ చూసి చాలు కలుగుతుంది. ఆ రోజు రాత్రి వాసుకి కలలో బాబా కనిపిస్తాడు. వాసు, నువ్వు నిరుత్సాహపడకు. రేపు నన్ను తలుచుకుని చేపలు పట్టడానికని వెళ్ళు. ఆ తరువాత నీ జీవితంలో పెద్ద మార్పు జరుగుతుంది. అలా బాబా కలలో వాసుకి వేటకు వెళ్లమని చెప్తాడు. మరుసటి రోజు వాసు కూడా చేపలు పట్టడానికని వెళ్తాడు. ఎక్కడికండి వెళ్తున్నారు? చేపలు పట్టడానికి వెళ్తున్నాను మళ్ళీ. ఏంటండి మీరు, మీకు అస్సలు బుద్ధుందా? ఆ చెరువులో చేపలు ఎవ్వరూ కొనరు అని తెలిసి కూడా మళ్ళీ అదే పనికి వెళ్తున్నారా? సాయిబాబా రాత్రి కలలో కనిపించారు. ఇవాళ నా జీవితంలో పెద్ద మార్పేదో జరగబోతుందని నాతో చెప్పారు. అలా వాసు వేటకు వెళ్తాడు. అలా వాసుకి ఒక పెద్ద చేప దొరుకుతుంది. ఆ చేపని కోసి చూడగానే అందులో వజ్రాలు దొరుకుతాయి. అలా వజ్రాలని తాకగానే అక్కడ సాయిబాబా ప్రత్యక్షమవుతాడు. వాసు, ఇకపై నువ్వు ఈ వజ్రాలను అమ్మి ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టు. అలాగే ఈ మూగజీవులపై ఆధారపడి జీవించడం మానే. స్వామి, నీకు చాలా ధన్యవాదాలు, నువ్వు నిజంగా నా జీవితాన్ని మార్చేశావు. అలా బాబా వాసుకి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆ వజ్రాలనమ్మి వాసు
కూరగాయల వ్యాపారం మొదలు పెడతాడు. అంచెలంచెలుగా ఎదిగి ధనవంతుడవుతాడు. చింతనపల్లి గ్రామంలో ఉండే సుదర్శన్ తోపుడు బండి మీద పళ్ళమ్ముతూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. లౌకికం తెలియని మనిషి కావడం వల్ల అతని దగ్గర వాళ్లకు నచ్చిన ధరలు పళ్ళు కొనేవాళ్లు అందరూ. దాంతో సుదర్శన్ కి చాలా పెద్ద నష్టం ఏర్పడేది. అయినా తన భర్త అమాయకుడని కూలి పండ్లు పాచి పండ్లు చేసుకుంటూ ఆ నష్టాన్ని పట్టి చేస్తూ తమ ఇద్దరు పిల్లలు సుభాష్ మైత్రిలను పెంచి పోషిస్తూ ఉండేది శ్యామల. ఆ రోజు కూలి పండ్లకు వెళ్తూ ఉండగా, పిల్లలు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు, మీరిద్దరే ఇంటి దగ్గర ఆడుకోండి బాబు. అలాగేనమ్మా. సుభాష్ చెల్లి జాగ్రత్త అని చెప్పి ఇంట్లో నుండి బయటికొస్తుంది. సుదర్శన్ బయట ఆమె కోసమే చూస్తున్నాడు. శ్యామల బయటికి రాగానే, శ్యామల మరి నేను పళ్ళమ్మడానికి వెళ్ళనా? వద్దు మామ, నువ్వే పళ్ళు అమ్మద్దు, నీకు లౌకికం లేదు, నీకు అమ్మడము రాదు, ఎలా బేరాలాడాలో కూడా ఎలా చేయాలో కూడా తెలీదు, ఎవరెంతిస్తానంటే అంత కమ్మేస్తావు, నష్టాలు మాత్రం పూరిస్తున్నాం, అప్పులలా పెరిగిపోతున్నాయి అని అంటున్న భార్య శ్యామల మాటలకు సుదర్శన్ నచ్చుకుంటాడు. ఆ విషయం శ్యామల గమనించి వెంటనే ఓదార్పుగా ఇలా అంటుంది, ఈరోజు పళ్ళు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు మామా, ఈరోజు కూలి పనులకు వెళ్తాను కదా, అక్కడేమైనా డబ్బులొస్తే పళ్ళు కొనిస్తాను, నువ్వు రేపటి నుండి అమ్మడానికి వెళ్ళొచ్చు సరేనా? మరి ఈరోజు ఏం చెయ్యాలి శ్యామల ఇంటి దగ్గరుండి? పిల్లలతో ఆడుకో మామా, ఎలాగూ పిల్లలకు ఈరోజు బడి లేదు, ఆదివారం కదా అందుకే సెలవు, పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. సరే శ్యామల అని చెప్పి సుదర్శన్ ఇంటి దగ్గరే ఉంటాడు. శ్యామల కూలి పనికి వెళ్తుంది. సుభాష్ మైత్రి ఇంట్లో ఉన్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. సుదర్శన్ ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అదే చెట్టు కింద కూర్చున్న మరో ఇద్దరు సుదర్శన్ తెలివి తక్కువతనం గురించి చేసే బేరాల గురించి హేళనగా మాట్లాడుతూ శ్యామలకు కష్టం ఉందని సానుభూతిని చూపిస్తారు. అది తట్టుకోలేకపోయాడు. తనలో తాను, ఊరి వాళ్ళు నా భార్య అంటున్నట్టుగా నా తెలివి తక్కువతనం వల్ల పాపం నా భార్య శ్యామల ఎంతో కష్టాన్ని మోస్తూ మరెంతో నష్టాన్ని భరిస్తూ అతి కష్టంగా పిల్లల్ని నన్ను పోషించుకుంటూ వస్తుంది, నేనింకా భారంగా ఉండాలని అనుకోవడం లేదు. శ్యామల ఇంతకాలం నన్ను భరించావు, ఇప్పుడు నేను బాధిస్తున్నాను, బతికున్నప్పుడు నీకు కన్నీళ్లు తప్పలేదు, చనిపోయాక కూడా కన్నీళ్లు తప్పేలా లేవు, నన్ను మన్నించు శ్యామల, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఆ చెట్టు దగ్గర నుండి అలా ముందుకు వెళ్లిపోతాడు. ఒక గంట తర్వాత అన్నం తినాలని సుభాష్ మైత్రి ఇద్దరు బయటికొచ్చి వాళ్ళ నాన్న కోసం చూస్తారు. కాని సుదర్శన్ ఎక్కడా కనపడడు. ఏదైనా పనికి వెళ్ళుంటాడని అనుకుని పిల్లలు అన్నం పెట్టుకుని తింటారు. అలా చీకటి పడుతుంది. కూలి పని చేసుకుని ఇంటికి వచ్చిన శ్యామలకు తన భర్త బయటికి వెళ్లిన విషయం పిల్లల ద్వారా తెలుసుకుంటుంది. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఊరి వాళ్ళు సుదర్శన్ శవాన్ని తీసుకుని ఇంటికొస్తారు. శ్యామల బాధ అంతా ఇంతా కాదు. పిల్లలు నాన్న నాన్న అంటూ ప్రాణం పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లారిన తర్వాత సుదర్శన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. కొన్ని రోజులకు శ్యామల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, మంచాన పడుతుంది. సుభాష్ మైంత్రికి ఏం చేయాలో అర్థం కాదు, ఆకలవుతుంది, ఇంట్లో సరుకులన్నీ అయిపోయుంటాయి. దాంతో ఇంటింటికి వెళ్లి అన్నం పెట్టమని అడుక్కుంటూ ఉంటారు. ఒక ఇంటి దగ్గర ఆగి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఉండే ఒక పెద్దావిడ అన్నం తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. తమ తల్లికి బాగాలేదని చెప్పి బాధపడతారు. చూడండి పిల్లలు, ఈ ఊరిలో పడమట దిక్కున ఒకే ఒక ఇంట్లో సాయిబాబా ఉంటాడు, మీరు వెళ్ళి బాబాను కలవండి, మీ సమస్యను చెప్పండి, తప్పకుండా మీకు మంచే జరుగుతుంది అని చెప్పడంతో పిల్లలు పెట్టిన అన్నాన్ని తీసుకుని ఇంటికొచ్చి వాళ్ళు తిని ఆ తర్వాత, అమ్మా నేను అన్నయ్య పడమట దిక్కును ఉన్న సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం, మేము తిరిగొచ్చే వరకు ఇంటి దగ్గరే ఉండు అని చెప్పి అన్న చెల్లెళ్ళు కలిసి పడమట దిక్కున ఉన్న ఒకే ఒక ఇంటికి వెళ్తారు. అందులో ఫకీర్ వేషంలో సాయిబాబా ఉంటాడు. అతనిని చూసి దండం పెట్టుకుంటారు. విజయోస్తు పిల్లల్లారా, మీకు అంతా శుభమే జరుగును. ఎలా జరుగుతుంది బాబా, మా నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, మా అమ్మకు ఆరోగ్యం బాగలేక మంచాన పడుంది, నేను నా చెల్లి ఇంటింటికి వెళ్లి అన్నం కూర అడుక్కుని తింటున్నాం. నా దగ్గరకొచ్చారు కదా, అన్నీ అవే సర్దుకుంటాయి. ముందుగా ఇంటికి వెళ్లి ఈ విభూదిని మీ అమ్మగారికి 21 రోజు రాయండి
ఫలితం ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పి విభూది ఇస్తాడు. పిల్లలు సంతోషపడుతూ ఆ విభూది తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు. తల్లి తల దగ్గర కాళ్ళకు చేతులకు విభూది రాస్తారు. అలా 21 రోజు గడిచిపోతాయి. శ్యామల కోలుకుంటుంది. ఫకీర్ బాబాకి కృతజ్ఞతలు చెప్పడానికని శ్యామల తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పడమట దిక్కును ఉన్న ఆ ఒకే ఒక ఇంటికి వస్తుంది. ఆ రోజు గురువారం కావడంతో ఫకీర్ బాబా సాయిబాబాగా మారిపోతాడు. అది చూసి శ్యామల, సుభాష్, మైత్రి దండం పెట్టుకుంటారు. సాయిబాబా వాళ్ళకి తిరగలినిస్తూ, శ్యామల, ఇదొక మాయా తిరగలి, మీ దగ్గర పెట్టుకోండి. ఇక నుండి మీకన్నీ మంచి రోజులు మొదలవుతాయి. అంతా మంచి జరుగుతుంది. మీరు కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోండి. ఆకలంటూ వచ్చిన వాళ్లకు అన్నం పెట్టండి. ఆపదని వచ్చిన వాళ్ల అవసరం తెలుసుకుని తీర్చండి. ఇక వెళ్ళండి, విజయం కలుగును అని చెప్పగానే ఆ తల్లి పిల్లలు ముగ్గురు సంతోషపడుతూ సాయిబాబా ఇచ్చిన మాయా తిరిగల్ని తీసుకుని ఇంటికొస్తారు. అందులో జొన్నలు పోసి విసురుతూ ఉండగా బంగారు బిళ్ళలు బయటికొస్తాయి. వాటిని డబ్బులుగా మార్చుకుని సుఖంగా జీవిస్తూ ఆకలిని ఆపదని వచ్చిన వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు.